ఈ క్లాసెస్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ us. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. నేను మీ శన్విత. ఈ సౌండ్ ఈ జనాలని చూస్తే అర్థమైపోయింది కదా మనం ఎక్కడికి వచ్చామో, గణేశుని దగ్గరికి వచ్చామండి. వినాయక చవితి అనగానే ప్రతి ఒక్కరికి కూడా ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తూ ఉంటాడు. అలాగే మీ అందరికీ కూడా ఖైరతాబాద్ వినాయకుడిని చూపించడానికి నేను వచ్చాను. మరి వినాయకుడు ఎలా ఉన్నాడు, అంటే మనకు ఎలా దర్శనం ఇచ్చాడు అన్నది మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. అవును, మీకు చెప్పడం ఒకటి మర్చిపోయాను. ఈసారి గణేశుడు మనకు 70 అడుగులతో దర్శనం ఇచ్చారు, అది కూడా 7 ముఖాలతో. 70 అడుగుల విగ్రహాన్ని పెట్టడానికి ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఇక్కడ ఖైరతాబాద్ కమిటీ, అంటే గణేశుడికి సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేసి 70 సంవత్సరాలు అయింది. దాని సందర్భంగా వినాయకుడి విగ్రహం మనకు ఈ సంవత్సరం 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు. ఇంత జనాలు చూడడానికి వస్తున్నారు అంటే చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. గణేష్ పండగ అనగానే ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఓ రచ్చ రచ్చ ఉంటుందని చెప్పుకోవడం తప్పించి చాలా మంది చూసుండరు. కానీ ఒకసారి ఒక లుక్ చేసుకుంటే మాత్రం నిజంగానే రచ్చ రచ్చుంది. మరి ఒకసారి వినాయకుని యొక్క విగ్రహం అంటే ఎలా ఉంది, ఈ 70 అడుగులు చేయడం, అలాగే ఇప్పుడు మనం 7 ముఖాలు అని చెప్పుకున్నాం. ఒకసారి మీరు విగ్రహాన్ని అయితే చూడండి, 7 ముఖాలు. అలాగే మనకు పక్కన కూడా కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి, దాని గురించి కూడా ఒకసారి పూర్తి వీడియో చూడండి. ఒకసారి మీరు గణేశుని చూడండి. ఈసారి మనకు ఖైరతాబాద్ వినాయకుడు శ్రీ సప్తముఖ గణపతి దర్శనంలో కనిపిస్తున్నారు. మరి గణపతి యొక్క ముఖం కుడివైపు చూసుకున్నట్లయితే బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ఉన్నారు. అలాగే ఎడమ వైపు చూసినట్లయితే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉన్నారు. ఇలా మనకు 7 ముఖాలతో ఈసారి గణేశుడు దర్శనమిచ్చారు. అలాగే మనకు గణేశుని యొక్క కుడి వైపు కింది భాగంలో చూసుకున్నట్లయితే బాలరాముడు మనకు అయోధ్యలో ఎలా ఉన్నాడో ఇక్కడ మనకు అంత అందంగా, అంత కళ్ళ విందుగా దర్శనమిచ్చాడు. అలాగే ఎడమ వైపు చూసుకున్నట్లయితే కాలసర్ప దోషణ పోవడానికి చాలా మంది పూజలు చేస్తారు. మరి అలాంటి రాహుకేతువులు ఉన్నారు. అలాగే మనం పక్కన చూసుకున్నట్లయితే శివపార్వతుల వివాహం, మధ్యలో బ్రహ్మదేవుడు, చూడడానికి చాలా చక్కగా ఉంది, కళ్ళ విందుగా ఉంది. మనకు ఈ మండపం చూస్తుంటే శివపార్వతుల యొక్క వివాహం ఇక్కడే జరుగుతుందేమో అన్న విధంగా చూపించారు. మనకు గణపతి యొక్క కుడివైపు చూసుకున్నట్లయితే శ్రీ శ్రీనివాస కళ్యాణం కూడా జరుగుతుంది. శివపార్వతుల వివాహము, అలాగే శ్రీ శ్రీనివాస కళ్యాణము, ఈ మండపాలు అనేవి ఈ గణపతి యొక్క ప్రత్యేకతను ఇంకా రెట్టింపు చేస్తుందని చెప్పుకోవచ్చు. నమస్తే. వినాయక చవితి ఆంధ్ర రాష్ట్ర తెలుగు తెలంగాణ ప్రజలందరికీ, ప్రభుత్వ కార్య ఉద్యోగస్తులందరికీ, కార్యదర్శులకి, కార్యకర్తలకి, ప్రజలకి, భక్తులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఎలాగైతే జరుగుతుందో ప్రజలకి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, స్త్రీలు అవసరపడుతున్నారు. మీ లోపం కాదు, జనాలు ఎక్కువ వస్తున్నారు. దాన్ని బట్టి మీరు ముందుగా అంచనా వేసుకుని మంచినీళ్ళు సదుపాయం కలిగించాలి, బాత్రూములు సదుపాయం కలిగించాలి. భగవంతుడి దగ్గరికి అందరూ సమానమే, అందరు కులస్తులు వస్తారు, అందరూ బాగుండాలి, అందరికీ అన్నీ జరగాలి. కాబట్టి చిన్న వినపం కింద మీరు స్వీకరించి ఈ చిన్న వృద్ధుడు చెప్తున్న మాట ఏంటంటే మంచినీరు సదుపాయం వృద్ధులకి, స్త్రీలకి, పిల్లలకి అన్నీ అందుబాటులో ఉండేట్టుగా తిరుమల దేవస్థానం వారు ఎంత అందంగా చక్కగా మీరు చేశారో. నేను ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ని, సిద్ధాంతిని కూడా మీరు చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ రావాలనిపించేలా చేశారు. ప్రజలకు కొంచెం రోడ్లే విశాలం చేసి నేల మీద ఉండేట్టు ప్రజలకి శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యం కూడా పాటించాలి. జై విఘ్నేశ్వరాయ నమః. ఖైరతాబాద్ అందరికీ మనస్ఫూర్తిగా వందనాలు, వందనాలు, వందనాలు. ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా నేను అంతవరకు వచ్చాం, కానీ ఏదో ఇష్యూ వల్ల మిస్ అయిపోయింది వినాయకుని చూడడం. అండ్ నెక్స్ట్ డేనే అనిపేశారు. సో నాకు చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను. ఒక 2 డేస్ వరకు నాకు ఏదోలా అనిపించేసింది. నిమజ్జన వీడియో కూడా నేను అలా ఫోన్లో అలా చూస్తూనే ఉన్నాను. ఈ ఇయర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఈరోజు అయితే లీవ్ తీసుకొని మరీ వచ్చేసాను. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా ఇక్కడికి? ఎవ్రీ ఇయర్ వస్తుంటాము, అంటే లైక్ కిందటి ఇయర్ మిస్ అయిపోయింది, ఈ ఇయర్ మాత్రం చూసాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా అంటే చాలా. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెంట్ ఏంటి?
వినాయక బొమ్మ అంతేనా? అంటే చాలా మంది చెప్తుంటారు కదా ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ డిఫరెంట్ గా చూపిస్తుంటారు అని. అంటే ఇన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం మనం గణేశుని, కానీ ఈ సంవత్సరం చాలా స్పెషల్ అని చెప్తున్నారు, మరి దాని గురించి మీరేమంటారు? అంటే ఒక్క వినాయకుడు ప్రతిమే కాకుండా చుట్టుపక్కల అంటే చాలా ప్రతిమలు ఉన్నాయి చూసారా, అంటే ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అనేవి ఆ వినాయకుల్లో కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఖైరతాబాద్ వినాయకుని దగ్గర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా వస్తున్నారో, ఇది ఇప్పుడు కాదండి, 1954 నుండి ప్రారంభమైంది, ఇప్పటికి 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అందుకే ఈ 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే మనకు ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు 70 అడుగులతో మనకు దర్శనమిచ్చారు. జై బోలో గణేష్ మారాట్కి జై.